హలో అండి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో ఈరోజు తెలంగాణ హైకోర్టు వైఎస్ అవినాష్ రెడ్డి గారికి బెయిల్ మంజూరు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ డెసిషన్ వచ్చిన తర్వాత అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి సంఘటనల్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తిగా నాకు ఒక చిన్న అనుమానం అయితే కలిగిందండి. ఇది నా అనుమానం కానీ నా సందేహం కానీ న్యాయ వ్యవస్థ మీద కానే కాదు. నా అనుమానం ఏంటంటే, దేశంలోనూ రాష్ట్రంలోనూ ఉన్నటువంటి విచారణ సంస్థలు, ఏవైతే పోలీసులు కానీ సిఐడి కానీ సిబిఐ కానీ ఈడీ కానీ, వివిధ కేసుల్లో అనుమానితుల రూపంలో ఎవరినైనా అరెస్ట్ చేస్తే నిందితులుగా కానీ, అరెస్ట్ చేసిన సంస్థను బట్టి, అరెస్ట్ చేయించుకున్న వ్యక్తిని బట్టి కొంతమంది ఏమో జైల్లో ఉన్నారు, కొంతమంది ఏమో బెయిల్ మీద బయట ఉంటున్నారు. ఎందుకు ఈ తేడా ఉంది అనేది కనుక ఆలోచిస్తే, గత 4 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ లీడర్లు అయినటువంటి కొల్లు రవీంద్ర గారిని కానీ, దుళ్లిపాడు నరేంద్ర గారు, పట్టాభి గారు, అచ్చెన్నాయుడు గారు, నారాయణ గారు, ఇలాగే అమరావతి రైతులకు సంబంధించినటువంటి కొంతమంది రైతుల మీద, ఎవరైతే సోషల్ యాక్టివిటీస్ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క చేసేటువంటి అవినీతి అసమర్థ పాలనను విమర్శిస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు ఎలాంటి విచారణ జరగకుండా, ఆ కేసు సక్రమమా కాదా అని కూడా ఆలోచించకుండా వాళ్ళని ఉటాహుటిని జైలుకు పంపించడం జరిగింది. మరి ఈ రోజున అవినాష్ రెడ్డి గారిని చూసుకుంటే కనుక ఈ కేసు విషయంలో ఆయన నాకు బెయిల్ కావాలి అన్నప్పుడు కూలంకషంగా విచారించి అనేక రోజులు సుదీర్ఘంగా విచారించి విపులంగా దీన్ని చర్చించిన తర్వాత ఫైనల్గా ఈరోజు బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. మరి మీరు ఒకసారి చూసుకుంటే కనుక సిఐడి అరెస్ట్ చేసిన అచ్చెన్నాయుడు గారిని చూసుకుంటే, అచ్చెన్నాయుడు గారు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు అని ఇదే సిఐడి నిర్ధారించడం జరిగింది. మరి ఒక్క రూపాయి కూడా అవినీతి చేయని అచ్చెన్నాయుడు గారిని ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు ఎలాంటి విచారణ, ఈ అరెస్ట్ చేయడం సబబా కాదా అని ఆలోచించకుండా ఆయన్ని నెలల తరబడి జైల్లో ఉంచడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలైన రైతుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి రాజమండ్రి జైలుకు పంపించడం కూడా జరిగింది. కానీ ఇక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి గారి కేసు విషయంలో మాత్రం చాలా విపులంగా చర్చించి ఒక న్యాయమైనటువంటి నిర్ణయాన్ని ఈరోజు ప్రకటించడం జరిగింది. అయితే ఈ నిర్ణయంలో కోర్టుల తప్పు లేనేలేదు. ఈ నిర్ణయంలో, ఈ డెసిషన్లో తప్పంతా కేవలం సిబిఐదే అని నా అభిప్రాయం. ఎందుకు సిబిఐదే అని అనాల్సి వస్తుందంటే, అనేక నెలలుగా ఎప్పుడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ సిబిఐని మీరు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకుంటున్నారా అన్నప్పుడు, మాకు అనుమానం ఉంది, ఆయన నిందితుడే ఈ కేసులో, మేము అరెస్ట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పారే కానీ, వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఒక్కరోజు కూడా వీళ్ళు ప్రయత్నించలేదు అంటే ఎక్కడో సిబిఐలోనే లోపం ఉందా అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సిబిఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో ఉంటుంది కాబట్టి సిబిఐ చేసే ప్రతి తప్పు సెంట్రల్ గవర్నమెంట్కి ఆపాదిస్తారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ విషయంలో ఒక నజర్ వేస్తే బాగుంటుందేమో. లేకపోతే కనుక ఒకవేళ సునీత్ గారు కానీ సిబిఐ కానీ రేపు సుప్రీంకోర్టుకు వెళ్ళి, సుప్రీంకోర్టు కనుక తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ బెయిల్ని రద్దు చేస్తే ఎంతో కొంత ముందుకు వెళుతుంది, అది కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్లో, లేదు సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన దాన్ని సమర్థిస్తే కనుక సిబిఐ ఈ ఇంతటితో ఈ కేసును క్లోజ్ చేసి ఎవరు సూత్రధారులో, ఎవరు అదే వివేకానంద రెడ్డి గారి హత్య వెనక ఉండి చేయించారు అనేది చెప్పే ప్రయత్నం చేయకుండా కనుమరుగు చేసేటువంటి ఒక ప్రయత్నం మాత్రం జరుగుతుంది అనేది ఇక్కడ నా అనుమానం. అయితే సిబిఐ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తుందా లేదా, దీన్ని ముందుకు తీసుకువెళుతుందా లేదా అనేదాన్ని పక్కన పెడితే, అసలు ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో తెలియాల్సిన కొన్ని సందేహాలు, సామాన్య ప్రజలకు తెలియాల్సిన కొన్ని సందేహాలు నివృత్తి చేయవలసిన బాధ్యత విచారణ సంస్థగా సిబిఐకి ఉంది అనేది ఇక్కడ మనందరం గుర్తు చేసుకోవాలి. అవేంటంటే, అసలు వివేకానంద రెడ్డి గారు చనిపోయారా, ఆయన్ని నిజంగానే చంపారా, చంపితే ఎవరు సూత్రధారులు, ఎవరు ఆ నలుగురితో వివేకానంద రెడ్డి గారిని చంపించారు అనేది సిబిఐ తేలవలసిన విషయం. ఎందుకంటే ఈ నలుగురు 4 కోట్లు దీని మీద లావాదేవీలు జరిగినాయి అని చెప్పినప్పుడు, అంటే చంపిన వాళ్ళకి 4 కోట్లు ఇచ్చారు, ఒప్పందం జరిగిందని చెప్పినప్పుడు, ఆల్రెడీ 1.5 కోట్ ఆల్రెడీ ఇచ్చేశారు క్యాష్ అని చెప్పినప్పుడు, ఈ నలుగురిలో ఎవరికి కూడా 4 కోట్లు వెచ్చించేటువంటి స్తోమత, ఆర్థిక స్తోమత వీళ్ళకి లేదు. కాబట్టి ఎవరో వీళ్ళ వెనక ఉండి వీళ్ళని ప్రోత్సహించి డబ్బు ఆచితూపి వివేకానంద రెడ్డి గారిని చంపించారు. మరి ఎవరు, చంద్రబాబు నాయుడు గారా, సాక్షి చెప్పినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, లేదు సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు చెప్పినట్టు సునీతారెడ్డి గారా, లేదు సునీతారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ సిబిఐ చెప్తున్నట్టు అవినాష్ రెడ్డి గారా అనేది ఇక్కడ సిబిఐ తేల్చవలసినటువంటి విషయం. ఇక రెండవది ఏంటంటే, అవినాష్ రెడ్డి గారు నిజంగానే అమాయకుడు అని గనక సిబిఐ కూడా భావిస్తే, మరి
ఆ రోజున వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజున రక్తపు మడకలు తుడుస్తుంటే ఒక పార్లమెంటు సభ్యుడిగా ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు? ఆయన వివేకానంద రెడ్డి గారి శవానికి ఆయన పడిన ఘాట్లకు కుట్లేస్తుంటే కూడా పట్టించుకోలేదు. పైగా ఒక పెట్టి తెచ్చి ఆ పెట్టిలో ఘాట్లేమీ కనపడకుండా, కత్తిపోట్లేమీ కనపడకుండా, గొడ్డల పోట్లేమి కనపడకుండా పూలతో కప్పేశారు అంటే ఇవన్నీ అవినాష్ రెడ్డి గారికి తెలియకుండానే జరిగినాయా అనేది గమనించుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, నిందితులు ఎవరైతే హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నారో వీళ్ళు హత్య తర్వాత, హత్యకు ముందు అవినాష్ రెడ్డి గారి ఇంటి చుట్టూ తిరిగినటువంటి ఆధారాలు సిబిఐ సేకరించింది కదా, మరి వీటిల్లో ఎంతవరకు నిజముంది అనేది కూడా ఒకసారి సిబిఐ తెలుసుకోవాల్సినటువంటి విషయం. మరొకటి, అవినాష్ రెడ్డి గారు చెప్తున్నట్టు నిజంగానే సునీతారెడ్డి గారు తన తండ్రిని చంపించారా అనేది కూడా సిబిఐ తెలుసాలి. ఎందుకనంటే అవినాష్ రెడ్డి గారు మొదటి నుంచి సునీతారెడ్డి గారి మీద కనుక అనుమానం వ్యక్తపరిస్తే అందరూ నమ్మేవాళ్లే. కానీ ఎప్పుడైతే సిబిఐ తన విచారణలో అవినాష్ రెడ్డి గారి పాత్ర ఉందేమో అని అనుమానం వ్యక్తం చేసినప్పుడు, సునీతారెడ్డి గారు కూడా నా తండ్రిని నా సొంత కుటుంబీకులే చంపారు అని అనుమానం వ్యక్తం చేసినప్పుడు, అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వైఎస్ అవినాష్ రెడ్డి గారు తిరిగి సునీతారెడ్డి గారి మీదకి ఈ హత్యా ప్రయత్నాన్ని పంపించే ప్రయత్నం చేశారే కానీ మొదటి నుంచి వీడు చెప్తుంది మాత్రం ఇది కాదు. ఇంకా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, హత్య జరిగిన రోజున సాక్షి మీడియాలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మొట్టమొదటిగా చెప్పింది వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అని. మరి అన్ని పెద్ద పెద్ద గాయాలు, గొడ్డల పోట్లు ఉండి రక్తపు మడుగులో ఉన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అని చెప్పి మొట్టమొదటగా ప్రపంచానికి చెప్పింది ఎవరు అనేది కూడా సిబిఐ తేల్చాలి. దానికి మన సాయిరెడ్డి గారిని కానీ లేదు సాక్షి మీడియా యాజమాన్యాన్ని కానీ విచారిస్తే వాళ్ళకి ఎవరు ఈ ఒప్పందించారు అనేది కనుక చెప్తే అక్కడి నుంచి అసలు వాస్తవం ఏంటో బయటపడుతుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే, వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య గావించబడ్డారు అని బాహ్య ప్రపంచానికి తెలిసింది 6:30 ప్రాంతం ఎర్లీ మార్నింగ్. అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి పిఏ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రమే జనబాహుళ్యానికి వివేకానంద రెడ్డి గారు ఇక లేరు అని తెలిసింది. కానీ సిబిఐ చెప్పినట్టు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చెప్పినట్టు, ఆ నలుగురితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4 నుంచి 6 గంటల మధ్యలో మీటింగ్లో ఉన్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన వార్త జగన్మోహన్ రెడ్డి గారు ఆ నలుగురికి చెప్పారు అని అజయ్ రెడ్డి కళ్ళం గారు నిర్ధారించినటువంటి వార్త ఏంటంటే, బాబా ఇక లేరు, బాబా ఈజ్ నో మోర్ అని చెప్పడం జరిగింది. మరి 6 గంటల కంటే ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినటువంటి వ్యక్తి ఎవరు, ఎలా ఆయనకు సమాచారం వచ్చింది, ఎందుకు ఈరోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని బయటపెట్టలేదు, సాక్షి మీడియా బయటపెట్టలేదు అనేది కూడా విచారించి ఈ విచారణ సంస్థ సిబిఐ ఈ అనుమానాలన్నీ నివృత్తి చేయగలిగితే కేంద్ర సంస్థ అయినటువంటి సిబిఐ మీద ప్రజల్లో ఎంతో కొంత నమ్మకం పెరుగుతుంది. లేని పరిస్థితుల్లో సిబిఐని కేవలం ఒక కీలుబొమ్మగానే, ఒక ఆట బొమ్మగానే, ఒక జోకర్ సంస్థగానే గుర్తిస్తారు అనేది సిబిఐ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.